నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాపాలన పేరుతోని మార్పు మార్పు అంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇది యావత్తు తెలంగాణ సమాజానికి అంతా కూడా తెలిసిన పరిస్థితి కనబడింది. ప్రస్తుతానికి సంబంధించి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాపాలన అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ నిజంగా ప్రజాపాలన చేస్తుందా లేక ప్రజల వ్యతిరేక పాలన చేస్తుందా అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కంచెలు ఏ విధంగా ఉన్నాయి, ఏం కథ అనేది కూడా మనం చూడొచ్చు. ఈ కంచెలను మేము తొలగిస్తున్నామంటూ గతంలో చెప్పిన ఇదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఓ పక్కన అసెంబ్లీకి సంబంధించిన కంచెలు ఉన్నాయి. ఇవి గత గవర్నమెంటా మొదటి నుండి అసెంబ్లీ నుంచి ఉన్నా కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు వాహనదారులకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటు మరోవైపు అమరవీరులకు సంబంధించిన స్థూపం దగ్గర అంటే గన్ పార్క్ చుట్టూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇటు ఈ సైడు కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ కంచెలను వేయడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుందో. ఒకసారి మీరు చూడొచ్చు, అసెంబ్లీ గేటు కానుండి మొదలు పెడితే ఎండింగ్ వరకు పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా కంచెలు ఉన్నాయో మనం చూస్తున్నాం. వాటితో పాటుగా ఇటు మరోవైపు అమరవీరుల గన్ పార్క్ చుట్టూ కూడా ఏ విధంగా కంచెలు వేశారో కూడా మీరు చూడొచ్చు. కంచెలు తొలగిస్తామని చెప్పిన ప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్పిన ప్రభుత్వం కేవలం ప్రగతి భవన్ దగ్గర అంటే ఆనాటి ప్రగతి భవన్ దగ్గర గతంలో కిరణ్ కుమార్ రెడ్డి దాంతోపాటు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారి హయాంలో జరిగిన ఆ కంచెలకు సంబంధించి తొలగించామని చేతులు దులుపుకోవడం కాదు, ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి సంబంధించి ప్రజాపాలన అంటే పూర్తిగా కూడా అన్ని కంచెలను తొలగించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది.